తాము విద్యాబుద్ధులు నేర్చుకుని తమ ఉజ్జ్వల భవిష్యత్తుకు కారణమైన పాఠశాలకు ఏదైనా చేయాలన్న దృఢ సంకల్పంతో కునరవపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు 1,15 లక్షల రూపాయల విలువైన అదనపు తరగతి గదులను నిర్మింపజేశారు. గురువారం రోజున స్థానిక జిల్లా విద్యాధికారి ధనలకోట రాధాకృష్ణతో పాటు ప్రజా ప్రతినిధుల చేత మీదుగా పూర్వ విద్యార్థులు పాఠశాలకు తాము నిర్మింపజేసిన గదులను అందజేశారు. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే నాకు తెలిసినంత మటుకైతే ఏ ఒక్క పాఠశాలలో చదువుకున్నట్టు పూర్వ విద్యార్థులు ఒక అసోసియేషన్గా ఏర్పడిన సందర్భం అయితే నేను వినలేదు. ఆ ఏర్పడినటువంటి అసోసియేషన్ ఏదో ఒకటి కనుక ఏర్పడి ఉన్నట్టయితే ఆ ఏర్పడిన అసోసియేషను ఇంత మంచి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది అయితే నేను ఎక్కడ చూడలేదు, కనలేదు, వినలేదు కూడా. అది కేవలం మన నిజామాబాద్ పాఠశాలలో మన పాఠశాలలో చదువుకున్నటువంటి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే సత్కారం ఏర్పడేటువంటిది ఇప్పుడు పైన ఉన్నటువంటి 2 తరగతి గదులు. మనం 2 తరగతి గదులు అని చెప్పేసి మాత్రమే మనం అనుకుంటున్నాం, కానీ దాని వెనకాల ఎంతటి కఠోర శ్రమ ఉందనేటువంటిది ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి, అందులో పాల్పంచుకున్న వాళ్ళకి తెలుస్తుంది దాని పరిస్థితి ఏంటిది అనేది. అది నేను చెప్పడం భావ్యం కాదు. ఎందుకని చెప్పేసానంటే నేను బరువు మోసింది లేదు, కాకుండా జస్ట్ వాళ్ళకు ఒక చిన్న మధ్య మార్గంగా ఒక గైడ్గానే ఉన్న తప్పితే ఇక్కడ ఆ సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేయడంలో ఆ 2 తరగతి గదుల నిర్మాణంలో వారు పోసినటువంటి క్రియాశీలక పాత్ర ఏదైతే ఉందో అనన్యమైనటువంటిది చెప్తేను కూడా అది కొద్దిమందికి అతిశయోక్తి అనిపించవచ్చు. కానీ ఆ అంతటి మంచి కార్యక్రమానికి దాదాపుగా 15 లక్షలు సేకరించడం అనేటువంటిది ఏదైనా చిన్న విషయం కాదు. మన ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఆ కార్యక్రమానికి బడ్జెట్ని సమకూర్చుకోవడానికి నిధుల సమీకరణ కోసం మనం నానా యాతన పడుతున్న సందర్భాలు. కానీ అలాంటిది మన కుటుంబం కోసమో లేకుంటే మన కోసమో కాకుండా మన ఊర్లో చదువుకుంటున్న పిల్లల యొక్క యోగక్షేమాలను గుర్తెరిగి ఆ పిల్లలపైన ఒక మంచి తరం బయటికి రావాలి. నాణ్యమైన విద్య అందుతుంది, కాకుంటే సరిపోయినంత నిధుల కొరత, తరగతి గదుల కొరత అనేటువంటిది ఉన్నది అని గమనించి 15 లక్షల రూపాయలతోటి 2 తరగతి గదులు నిర్మించడం అని చెప్పేసానంటే నాకు తెలిసి నా భూతున్న భవిష్యత్తు ఇంతకుముందు జరుగుద్దేమో ఇక చెప్పలేదు. నేనైతే ఇప్పటివరకు అయితే ఇది జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో చాలా గొప్ప ప్రశంసనీయమైన విషయం. ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి గూగురి మోహన్ రెడ్డి గారికి మరియు వారి కమిటీకి, పూర్వ విద్యార్థులందరికీ కూడా మా పాఠశాల తరపున మరీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను.